పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు తెరపడింది. ఉభయ సభలు నిర్వధిక వాయిదా పడ్డాయి. జూలై 20 నుంచి ఆగస్టు 11 వరకు మాన్సూన్ కొనసాగింది. మణిపూర్ అల్లర్లో వైరల్ వీడియో వ్యవహారం ఉభయ సభలను కుదిపేసింది. గందరగోళం మధ్య 22 కీలక బిల్లులకు ఆమోదించింది లోక్సభ. इस अवसर पर मैं सभा को प्रदान की गई समर्पित की धुन बजाएंगे. सभा की कार्रवाई अनिश्चित काल के लिए स्थगित की जाती है. पार्लमेंट वर्षाकाल समावेश ముగిసాయి. 17 రోజులు 44 గంటలకు పైగా లోక్సభ కార్యకలాపాలు సాగినట్లు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా వెల్లడించారు. సహకార సంఘాల బిల్లు, డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు, జన్ విశ్వాస సవరణ బిల్లు, ఢిల్లీ పాలనాధికారాల బిల్లు, జీఎస్టీ సవరణ బిల్లు సహా 22 బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. చివరి రోజు ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను భర్తీ చేసేందుకు 3 బిల్లులు ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మణిపూర్ అల్లర్లు, మహిళల వైరల్ వీడియో వ్యవహారంపై వర్షాకాల సమావేశాలు దద్దరిల్లాయి. విపక్ష కూటమి ఆందోళన పర్వంతో ఉభయ సభల్లో వాయిదాల పర్వం నడిచింది. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సమాధానాన్ని డిమాండ్ చేస్తూ లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది విపక్ష ఇండియా కూటమి. అవిశ్వాస తీర్మానంపై 3 రోజుల వ్యవధిలో దాదాపు 20 గంటల పాటు చర్చ సాగింది. 60 మంది సభ్యులు మాట్లాడారు. అవిశ్వాసంపై చర్చకు సమాధానం ఇచ్చిన ప్రధాని మోదీ 131 నిమిషాలు సుదీర్ఘంగా ప్రసంగించి రికార్డు సృష్టించారు. అటు రాజ్యసభలో వాడీవేడి చర్చలు జరిగాయి. అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వ్యవహార శైలిపై విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. విపక్షాలపై అన్పార్లమెంటరీ భాషను ప్రయోగించారంటూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్పై ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చింది విపక్ష కూటమి. వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో అధికార విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు జరిగాయి. ప్రధాని మోదీపై దుర్భాషలు ఆడినందుకు లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత అధీర్ రంజన్ చౌదరిపై సస్పెన్షన్ వేటుపడింది. అటు రాజ్యసభలో ఇద్దరు ఆప్ ఎంపీలు సంజయ్ సింగ్, రాఘవ్ చద్దర్ సస్పెన్షన్ కలకలం సృష్టించింది. ప్రివిలేజ్ కమిటీ నివేదిక అందే వరకు ఈ ముగ్గురి సస్పెన్షన్ కొనసాగనుంది. దీనిని నిరసిస్తూ చివరి రోజు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన చేపట్టారు విపక్ష ఇండియా కూటమి ఎంపీలు.